మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, నేను మీ వెంకట శ్రీనివాస్ గారిని. మీరు చూస్తున్నారు ఇండియన్స్ లార్జెస్ట్ డిజిటల్ టీవీ నెట్వర్క్ సుమన్ టీవీ. మధ్యప్రదేశ్ తీర పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న అల్పపీడనం, దానికి అనుబంధంగా విస్తరిస్తున్న ఆవర్తనం, దీని కారణంగా కోస్తా ఆంధ్రాలో అయితే రాబోయే 48 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉంటాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. దీంట్లో భాగంగా ఎవరైతే పొలాల్లో రైతులు పనిచేస్తారో వాళ్ళు కానీ, వ్యవసాయ కూలీలు కానీ, గొర్రె కాపరులు అలాగే పశు కాపరులు వీళ్ళందరూ కూడా చెట్లకు దూరంగా ఉండాలి. ఎందుకంటే బలమైన ఈదురుగాలుపులతో కూడిన వర్షం మరియు దాంతోపాటు పిడుగులు పడే అవకాశం ఉన్నదని కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు శాఖ హెచ్చరికలు జారీ చేస్తుంది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతంలో నివసించే ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు శాఖ అయితే హెచ్చరిస్తుంది. దాంట్లోనే భాగంగా లోతట్టు ప్రాంతంలో ఉండే ప్రజలకే కాకుండా ఎక్కడన్నా ఎవరికన్నా సమస్య వాటిల్లితే టోల్ ఫ్రీ నంబర్స్ 1070 లేదా 112 లేదా 1800 425 01 కాల్ చేసి మీరు ఏదైతే ఆపదలో ఉన్నారో దాని నుంచి కాపాడమని అడగడానికి సంబంధిత అధికారుల్ని మొత్తం రంగం ప్రభుత్వం అయితే సిద్ధం చేసి ఉంచింది. ఈ నెంబర్లకి కనుక మీరు ఫోన్ చేసినట్టయితే తక్షణమే ఆ సంబంధిత సిబ్బంది మీ దగ్గరకు వచ్చి మీరు ఏదైతే ప్రమాదంలో విపత్తులో చిక్కుకున్నారో ఆ విపత్తు నుంచి మిమ్మల్ని ఖచ్చితంగా బయటకు తీస్తారని భరోసా కూడా వాళ్ళు అయితే ఇస్తున్నారు. ఈ అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం జిల్లాలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, అల్లూరి, మన్యం పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే సూచనలు అయితే ఉన్నాయి. అలాగే కోనసీమ జిల్లాలో చూసుకుంటే తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లా, రాజమహేంద్రవరం ఇక్కడ కూడా మీరు ప్రస్తుతం చూస్తుండైతే ఇది రాజమహేంద్రవరం. రాజమహేంద్రవరంలో ఈవేళ మార్నింగ్ నుంచి అయితే చాలా భారీ వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు తెరిపించిన సమయంలో మళ్ళీ మొదలుపెట్టిన పరిస్థితి అయితే ఇక్కడ మనకు కనబడుతుంది. ఇలాగ కోనసీమ జిల్లాలో అయితే ప్రస్తుతం ఇక్కడ ఉన్న రాజమహేంద్రవరంలో కూడా భారీ వర్షాలు అయితే నమోదయ్యాయి. కృష్ణా జిల్లాలో చూసుకున్నట్టయితే కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు ఇలాగ కొన్ని చోట్ల పలు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు ఏర్పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరిక చేస్తుంది. మిగతా అన్ని చోట్ల కూడా ఒక మోస్తరు వర్షాలు అయితే ఉంటాయని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు శాఖ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో ఒక మోస్తరు తేలికపాటి వర్షాలు ఉండొచ్చని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు శాఖ అయితే భావిస్తుంది. ఆ మేరకే ప్రజలందరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. దయచేసి పెద్దవాళ్ళు ఎవరు కూడా ఇంట్లో నుంచి రావద్దు. ఈ 2 రోజులు కూడా అంటే వర్షాలు ఏవైతే ఉంటాయో ఈ 2 రోజులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఇంటి దగ్గరే ఉండవలసిన పరిస్థితి అయితే ఉంటుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు శాఖ అయితే అందరికీ కూడా మనవి చేస్తుంది. అంతేకాకుండా ఆల్రెడీ మొత్తం అందరి మొబైల్స్ కి కూడా మెసేజ్ అలర్ట్స్ అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో దయచేసి ఎవరన్నా ఎంతో అవసరమైన పనుంటే తప్ప ఇంటి నుంచి బయటికి రావద్దని చెప్పి గవర్నమెంట్ కూడా కోరుకుంటుంది.